कांग्रेस बीजेपी तीर्पै मंत्री गंगुल कमलाकर् प्रणालिक संघं उपाध्यक्षुलु विनोद कुमार निप्पुलु चेरिगारु पच्चगा उन्न तेलंगाणनु चूसी ढिल्ली पार्टीलु विषं चिम्मुतुन्नारनि मंत्री गंगुल सर्वलोक कल्याणार्थं देवतलु यागालु यज्ञालु चेस्ते राक्षसुलु अंदुलो रक्तं पोसेवारनि इप्पुडु ढिल्ली पालकुलु कूडा अदे रीतिलो व्यवहरिस्तुन्नारन्नारु ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొనుగోళ్ల విషయంలో దొరికిపోయి దాని నుండి తప్పించుకునేందుకే బీజేపీ పాలకులు ఈడీ ఐటీ దాడులంటూ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. దాడుల్లో అధికారులకు ఏం దొరికిందో వెల్లడించాలని తీరా మంత్రి విదేశాల నుంచి కరీంనగర్ వచ్చేసరికి ఈడీ ఐటీ అధికారులు మాయమయ్యారన్నారు. ప్రధాని మోదీ పర్యటన సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని వినోద్ కుమార్ ఖండించారు. మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ కు పిఎంఓ కార్యాలయం నుంచి ఆహ్వానం రాలేదన్నారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ లు బిజీ బిజీగా పర్యటించారు. తొలుత కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావు जेडपी चेयरपर्सन कनुमल्ल विजय एमएलए रसमी बालकिशन तो कल प्रारंभ अनंतरम मार्केट यार्ड अन्नदातल कोसम उचित भोजना प्रारंभिंची पलवर रैतुलकु भोजना वड्डिंचारु. अनंतरम लोकानिकी अन्नं पेट्टे अन्नदातलकु अन्नं पेट्टालनी मार्केट कमिटी पालक वर्गं तीसुकुन्न निर्णयानी मुख्य अतिथुलु अभिनंदिंचारु. अनंतरम करीमनगर 14वा डिविजन टेलीफोन क्वार्टर्स वद्दकु चेरुकुन्न मंत्री गंगुल कमलाकर् ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్లు మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ నాయకులతో కలిసి డివిజన్లో 9 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అక్కడి నుండి బయలుదేరిన ముఖ్య అతిథులు అదే డివిజన్లో సప్తగిరి కాలనీలో నూతనంగా నిర్మించనున్న సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సుమారు 10 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశించారు. అనంతరం కరీంనగర్‌కు చెందిన తీరాస నేత దూలం సంపత్ గౌడ్ గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి గంగుల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అక్కడి నుంచి ఇటీవలే అనారోగ్యంతో మరణించిన దూర్సెడ్ ఫ్యాక్స్ చైర్మన్ బల్మూరి ఆనందరావు దశదిన కర్మకు హాజరై నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాకముందు వ్యవసాయం చేసేందుకు హరిగోసపడ్డ రోజులుండేవని మంత్రి గంగుల కమలాకర్ గుర్తు చేసుకున్నారు. 5 ఎకరాల భూమి ఉంటే 2.5 ఎకరాల భూమిని సాగు చేసేందుకు కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉండేవన్నారు. పక్కనే గోదావరి పారుతున్న చుక్క నీరు రాక సాగునీటి కోసం మొగుల వైపు దుక్కి దున్నిన రోజులుండేవన్నారు. సాగునీరు లేక కరెంటు రాక ఎరువులు దొరక్క చివరకు రైతుల డొక్కలు మాడిన పరిస్థితులు ఉండేవన్నారు. నాణ్యమైన కరెంటు రాక కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల ప్లేస్లో కొత్తది కావాలని ధర్నాలు చేసి కాలు విరగొట్టుకున్న రోజులుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ స్వయం పాలనలో సీఎం కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత పరిస్థితులు మారాయని కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి మండు టెండర్లో మత్తడి దూకించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పుడు కరెంటు బిల్లు లేదు, నీటి పన్నులు లేదని సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీడుపడ్డ భూములన్నీ సాగులోకి వచ్చి భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. గతంలో రైతు పండించిన పంటను అమ్ముకోవాలంటే కిలోమీటర్ మేర ధాన్యాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ స్వయం పాలనలో గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. క్యాష్ కట్టింగ్ పేరుతో డబ్బుల్లో కోత లేకుండా కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. తెలంగాణ పచ్చగా ఉండడం, ఇక్కడి రైతులు సంతోషంగా ఉండడాన్ని చూడలేని ఢిల్లీ పార్టీలు విషం చిమ్ముతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు వద్దు, మీటర్లు పెట్టాలని ఢిల్లీ పాలకులు చెప్తున్నారని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారన్నారు. ఢిల్లీ గద్దలు ఇక్కడ నీటిని బొగ్గును కరెంటును దోచుకుపోయి మళ్లీ తెలంగాణను గుడ్డిదీపం చేసేందుకు కుట్రలు పన్నుతుంటే తెలంగాణ రక్షకుడిగా సీఎం కేసీఆర్ వారిపై యుద్ధం చేస్తున్నారన్నారు. సర్వలోక కళ్యాణార్థం దేవతలు యాగాలు యజ్ఞాలు చేస్తే రాక్షసులు అందులో రక్తం పోసేవారని పురాణాలు చెప్తున్నాయని, ఇప్పుడు ఢిల్లీ పాలకులు కూడా పురాణాలను రిపీట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రక్షకుడు కేసీఆర్ మాత్రమేనని మన సీఎం కేసీఆర్ కు
కు మనం అండగా ఉండి మన తెలంగాణను కాపాడుకుందామన్నారు పువ్వు పాటలు ఇదే చెయ్యి పాటలు ఉండాలి ఢిల్లీలో ఢిల్లీ నుంచి ఒక ఫోన్ చేసి అయ్యా మీరు ఎందుకు ఈ బొగ్గు ఉంచుకుంటారు ఎందుకు కరెంట్ ఉంటుంది కిందికి పంపివంటారు పంపేకపోతే అప్పుడు మనం మళ్ళా గుడ్డి దీపం కాదా మన బొగ్గు ఎత్తకపోయినా మన కరెంట్ ఎక్కడిది మన కరెంట్ ఎత్తకపోతే మన గుడ్డి దీపం కాదా మన కాలుష్యం పాజిటివ్ నీళ్ళు ఇచ్చుకోబట్టుకపోతే మళ్ళీ మన జలాశయాలు నిండుతాయా అందుకే ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోండి గద్దలెక్క వాలి మన దోపిడి మన హైదరాబాద్లో ఉన్న సంపద పెరుగుతుంది పేదలకు వస్తాడు హైదరాబాద్ సంపద కూడా ఆందోళన ఎత్తుకునే పరిస్థితికి వస్తుంది అందుకే మా ఒక్కసారి చెప్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే కేసీఆర్ గారు లేకపోతే మనం ఊహించుకోలేము ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోతే ఈ రాష్ట్రం మళ్ళీ దోపిడీ గురవుతుంది ఎట్లా జీఎస్టీ ఎత్తుకపోయి గుజరాత్ బాగు చేసుకుంటారో మన జీఎస్టీ ఇసుకపోయి గుజరాత్ బాగు చేసుకుంటారో మన నీళ్లు మన కరెంట్ ఇసుకపోయి మిగతా ప్రాంతాలు బాగుపడతాయి మళ్ళా మన మన రైతు యొక్క డొక్కను ఎండగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది నేను మేము రాజకీయంతో మాట్లాడతలేను మన పోరాగాళ్ళ భవిష్యత్తులో చూసుకోవాలి ఇదే మళ్ళా పువ్వు గుర్తులు వస్తారు ఇదే మళ్ళీ చేయి గుర్తులు వస్తారు ఈ పువ్వు గుర్తు చేయి గుర్తు చూడలేదా మన 40 సంవత్సరాలు వీళ్ళే కదా మనం మోసం చేసిర్రు మళ్ళీ వచ్చిన తర్వాత మాకు ఓట్లు వేయండి అంటారు వేసిన తర్వాత ఏమవుతుంది వీళ్ళ చేతులు ఉంటుందా ప్రభుత్వాలు ఢిల్లీ ఎట్లా అయితే అట్లా నడుచుకుంటూ పోవాలి కాళేశ్వర పాత్ర నీళ్ళు పోతాయి కాబట్టి నేను ఒకటి చెప్తున్నా ఈ రైతు బతకాలి ఈ రైతు సంతోషంగా ఉండాలి ఈ దేశానికి అన్నం పెట్టే రైతు మనం వండించిన వడ్లు కొన అంటారు మన వడ్లు కొరణ కొనం అంటారు అంటే వడ్లను కూడా ప్రైవేటీసే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు ఈ కేసీఆర్ గారే మన రాష్ట్రానికి రక్షకుడు కాబట్టి ఆ కేసీఆర్ చేతులు బలోపేతం చేయాలి మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం బలోపేతం చేయాలి రైతు సంతోషంగా ఉండాలి గతంలో నేనే చూశాను పంట అమ్ముకున్న తర్వాత 3 నెలల దాకా పైసలు రాకపోవు చాలా ఇబ్బంది పడ్డది కానీ ఇప్పుడు అద్భుతంగా రైతు అకౌంట్ డబ్బులు ఇస్తున్నాం ఉన్నదా ఇంత పెద్ద గొప్ప గవర్నమెంట్ ఎప్పుడైనా ఉందా వేరే రాష్ట్రాలలో అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు బతుకుతున్నాడు సంతోషంగా ఉన్నాడు ఈ రైతు ఈ పంట మీద ఈ యొక్క తెలంగాణ మీద విషం నింపుతున్నారు ఢిల్లీ పాలకులు దాన్ని గట్టిగా మనం ఎదుర్కోకపోతే మన భవిష్యత్తు అంధకారంగా మారుతుంది కాబట్టి ఇదేదో రాజకీయ కోణంగా ఆలోచించకండి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది తెలంగాణ రాకముందు గుడ్డి దీపం ఉండే తెలంగాణ వచ్చాక వెలుగుతుంది ఈ వెలుగులు కంటిన్యూ కావాలి తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పినా ఇక్కడి రైతులు ఇబ్బందులు పడొద్దనేది సీఎం కేసీఆర్ ధ్యేయమని ఇందుకోసం నాబార్డు వద్ద 7,000 కోట్ల లోన్ తీసుకుని ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశారన్నారు కేంద్రంలోని బీజేపీ పాలకులు ధాన్యం కొనుగోలు చేయం వరి సాగు చేయొద్దు నూకలు తిని బతకండని వ్యంగ్యంగా మాట్లాడితే బాధపడ్డప్పటికీ కానీ తెలంగాణలోని ప్రతి రైతుకు అండగా నిలిచి ధైర్యం చెప్పామన్నారు మార్కెట్ కమిటీలను పటిష్టపరిచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న వినోద్ కుమార్ రైతులకు ధైర్యం చెప్తామే తప్ప వారిని నీరుగార్చమన్నారు ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను ప్రధాని కార్యాలయం నుండి మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదన్నారు వినోద్ కుమార్ పోస్టులో ఉత్తరం వేసి పిలిచినట్టుగా కేవలం మంత్రిత్వ శాఖ నుండి రమ్మని ఒక లెటర్ పంపించారన్నారు గత 2016లో మోడీ గజ్వాల్కు వచ్చినప్పుడు మేము చేపట్టిన కార్యక్రమాలు మీకు గుర్తుకు లేవా అంటూ నిలదీశారు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు 2020 కరోనా సమయంలో హైదరాబాద్ గడ్డపై భారత్ బయోటిక్ వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు తెలంగాణకు వచ్చిన మోదీని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయితే మీరు రావాల్సిన అవసరం లేదంటూ వద్దని చెప్పిన సంకుచిత స్వభావాలు బీజేపీ పాలకులదన్నారు ఇదే మర్యాద అని నాడే మేము ప్రధాని కార్యాలయాన్ని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు నేను ఎంపీగా ఉన్నప్పుడు సాధించిన రహదారులకే రేపు మోడీ కొబ్బరికాయలు కొడుతున్నారన్న వినోద్ కుమార్ ఎంపీగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఏం తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు బండికి దమ్ముంటే పీఎంఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న రహదారులకు అనుమతులు తీసుకురావడంతో పాటు రామగుండం మనుగురు రైల్వే లైన్తో పాటు రామగుండం హైదరాబాద్ రాజీవ్ రహదారికి జాతీయ హోదా తీసుకొచ్చి 6 లైన్ల రహదారిగా డిక్లేర్ చేయించాలన్నారు
ఎమ్మెల్యేల కొనుగోలులో దొరికిన బీజేపీ నాయకులు దాన్ని తప్పించుకొని పక్కదారి పట్టించేందుకే ఈడీ ఐటీ దాడుల పేరుతో కొత్త డ్రామాకు తెరతీసి మంత్రి గంగుల కమలాకర్ పై బుర్ద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి గంగుల ఇంట్లో సోదాలు చేసినా మీకేం దొరకాయో చెప్పాలన్న వినోద్ కుమార్ తీరా విదేశాల నుంచి గంగుల కరీంనగర్ వచ్చేసరికి ఈడీ ఐటీ అధికారులు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం కాదన్నప్పటికీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. గంగుల కమలాకర్ గారు రాష్ట్ర మరి పౌర సరఫరాల శాఖ మంత్రి, పీసీ శాఖ మంత్రితో పాటు వారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. పోయిన సంవత్సరం నేను చూసిన, పక్క నుండి చూసిన, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలులో పట, ఇంకా మేము కొనము, రైతుల్ని వరి నాటు వేయకండి అని చెప్పండి అని చెప్పినటువంటి సమావేశంలో కూడా వారు హాజరై ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు చెప్పినటువంటి మాటలు విని చాలా బాధపడ్డారు. ఆ రోజు ఢిల్లీలో నేను కూడా ఉంటిని, చాలా బాధపడ్డారు. ఎట్లా మరి ఇంత పంట పండించినాము, ఇంత గొప్ప సంపద వచ్చింది, మరి కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మరి ఎట్లా అని చెప్పి బాధపడ్డం. గౌరవ ముఖ్యమంత్రి గారు గంగుల కమలాకర్ గారు చెప్పిర్రు, నువ్వు 7,000 కోట్ల రూపాయలు నాబార్డు నుండి లోన్ తీసుకో, కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం కడుతుంది, కానీ రైతుల దగ్గర నువ్వు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి వారికి సూచన చేయడం. వెంటనే గంగుల కమలాకర్ గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఢిల్లీకి వెళ్తే నూకలు తినండి మీరు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినరు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో. అయినా రాష్ట్ర ప్రభుత్వము బాధపడలేదు. రైతే దేశానికి వెన్నుముక అని చెప్పడుతున్నాం 75 ఏళ్ళకెళ్ళి, కానీ ఆచరణలో తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన మంత్రులు శాసనసభ్యులు ప్రతి రైతుకు ధైర్యాన్ని చెప్పి ఇలా మళ్ళీ మీరు పంట వేసుకోండి మేము కొంటామని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారు.